తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమదే గెలుపంటూ అధికార టిఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటీవల విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో జోస్లో ఉన్న బీజేపీ నేతలైతే తాము అరవైకి పైగా సీట్లు సాధించబోతున్నామంటూ జోష్యం చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదని అసలు ఆ పార్టీకి అభ్యర్థులే లేరని హెద్దెవ చేస్తున్నారు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తమేనని హస్తం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తమ పార్టీ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోలో ఉండబోయే కొన్ని అంశాలను చెప్పేశారు శనివారం సాయంత్రం ఒక ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలను వెల్లడించారు తాము ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే సమావేశాల జోరు పెంచినట్లు వివరించారు ఆయా సమావేశాల్లో తమ మేనిఫెస్టోలను ప్రజలు కార్యకర్తలకు వివరిస్తున్నట్లు చెప్పారు అసలు బీజేపీకి కేవలం పదిహేను స్థానాల్లోనే పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారని హెదేవా చేశారు కొన్ని జిల్లాల్లో అసలు ఆ పార్టీకి అభ్యర్థులే లేరన్నారు ఇంటర్వ్యూలో తమ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన కీలక ప్రకటన చేశారు తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు నలుగురు మహిళలకు మంత్రివర్గ లో స్థానం కల్పించనన్నారు రానున్న తమ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు రైతులు పండించిన పంటలన్నింటినీ కొనుగోలు చేస్తామన్నారు చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు